అవకాశం కలుగుతుంది కాబట్టి ప్రజలు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలి. నమస్తే, నేను ప్రియాంక, వెల్కమ్ టు ఏవైటీవీ న్యూస్. డీటెయిల్స్ చూస్తే, ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలో హైకోర్టు లాయర్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట నాయకులు బరిగెల కోటేష్ తిరువూరు వచ్చిన నేపథ్యంలో అనేక రాజకీయ విషయాలను చర్చించారు. ఈ సందర్బంగా బరిగెల కోటేష్ తో ఏవైటీవీ సీనియర్ జర్నలిస్ట్ పెద్దవరపు సత్యనారాయణ ఫేస్ టు ఫేస్. సొంత పార్టీ వాళ్ళు కూడా పక్కన పెడుతున్నారు, నియోజకవర్గ అభివృద్ధి కోసమే పక్కన పెడుతున్నారని చెప్తున్నారు. మరి దీని ఏమంటారు అంటే, అభివృద్ధి అంటే పేకాట, మట్టి, ఇసుక, దోపిడీ, ఇదే నా అభివృద్ధి. నేను ఒకటే అడుగుతున్నా, ఈ రోజు కూడా అక్కడ క్వారీలో టిప్పర్లు జెసిబీలు ఉన్నాయి, ఏం చెప్తా నువ్వు? ఏం చెప్తా, ఇక్కడికి వచ్చింది పుడి కాదు, పిల్లైనా పర్వాలేదు, ఇక్కడికి వచ్చింది కోతి, ఆడ కాదు మగ కాదు, తరుడు జడ కోతి, అది కోతి లక్షణం అంతే. తిరువూరులో ఉంది కోతి, కనీసం పిల్లైనా కూడా రంగు వేసుకొని నా నియోజకవర్గ ప్రజలు ఇది పుల్లిగా చూపించుకుంటారు, అది పిల్లి కూడా కాకుండా పోయింది. అది ఏం చెప్తారు, అది తరుడు జడ చెందిన మీరు మీరు గ్రావెల్తో అనుకోవడం, ఇసుకతో అనుకోవడం, మరి రైస్ మాఫియా అనే విషయాన్ని మీరు ప్రస్తావిస్తున్నారు. దీనికి కాదు అని చెప్పి మీరు ఒకవేళ అటువైపు నుంచి మీకు సవాల్ వస్తే మీరు నిరూపించగలుగుతారా? బ్రహ్మాండంగా బ్రహ్మాండ ఛాలెంజ్ ఛాలెంజ్ చూస్తున్నా, బరిగెల కోటేశ్ చెప్తున్నా, బరిగెల కోటేశ్ తిరువూరు నియోజకవర్గ కుటుంబం ఉంది, తిరువూరు నియోజకవర్గ కుటుంబం అతనికి ఏముంది, గొట్టం ఎక్కడ బొక్క, అతను ఇక్కడ పెద్ద పాలేరు, నువ్వు పెద్ద పాలేరు మీ పంచి అయ్యి జీతం తీసుకుంటున్నావు, నిన్ను మేము ఇచ్చేసాం, సౌకర్యం కల్పిస్తున్నా, పంచి అయ్యి వారి కూలోడు సార్, వారి ఎమ్మెల్యే ఏంటంటే మాకు ఎమ్మెల్యే పదవి ఏమి అంతే తప్ప దేశవర్గానికి పెదపాలేరంటే పొలుగురు శ్రీనివాసరావు, వేరే కథల గురించి మాట్లాడినా, అతనికి దమ్ము ధైర్యం ఉంటే టైం సెంటర్ డేట్ అన్ని చెప్పమానండి, నా కుటుంబం తీసుకొని వస్తా అన్ని అప్పుడు మాట్లాడదాం, అమరావతి ఉద్యమ రైతులు వస్తారు. మీరు చేసే ఆరోపణలన్నిటికీ మీరు సిద్ధంగా ఉన్నారా? నేను కాలు మీద కాలు వేసుకొని గుండె మీద చేసుకొని ప్రశాంతంగా ఉన్నా, నా కుటుంబం ఉంది నాకు ఇక్కడ, నేను హ్యాపీగా ఉన్నా, అతను చెప్పమానండి. మీరు ఇప్పుడు నన్ను చేశారు కదా, అతని దగ్గరికి వెళ్ళి అడగండి, బరిగెల కోటేశ్ అలా చెప్పాడు, ఒక హైకోర్టు న్యాయవాది, అసలు మరి ఛాలెంజ్ చూసినట్టు సిద్ధమేనా అడగమనండి. ఈ 100 రోజుల పరిపాలన నియోజకవర్గంలో నీతిగా నిజాయితీగా చేశాము, మా మీద ఇతను చేసే ఆరోపణలే మేము ఛాలెంజ్ గా తీసుకుంటున్నాం అనే విషయాన్ని వాళ్ళు ఛాలెంజ్ తీసుకుంటే మీరు సిద్ధంగా ఉన్నారా? నేను మాట్లాడుతూ చెప్తున్నా, నేను సిద్ధమే, మహా అయితే ఏం అవ్వదు, అతను అధికారాన్ని ఉపయోగించి ఏదో ఇచ్చేస్తాడు తప్ప, చిన్న చిన్న ఏదో చేస్తాడు తప్ప, నేను హైకోర్టు న్యాయవాదిని, నన్ను ఏమి చేయలేడు. బరిగెల కోటేష్ గారు, కొలిపూడి శ్రీనివాస్ గారు అంటే భయపడుతున్నారా? ఏమి చేయలేదు, ఏమి చేయలేదు అని చెప్తున్నారు. నన్ను ఏమి చేయలేడు, ఒక న్యాయవాది అంటే ఏంటో చూపిస్తా, నేను చెప్తుంది అది, అతనికి 5 సంవత్సరాలు ఉంటది ఆఫ్టర్ ఈ పెద్దపాలే ఉద్యోగం, నాకు నా ఊపిరినంత కాలం, నాకు ఇచ్చిన ఈ భారత రాజ్యాంగం నా ఊపిరినంత కాలం, ఈ కోర్టు నాకు ఉంటది, నా ఈ హైకోర్టు న్యాయవాదిగా నేను పనిచేస్తూనే ఉంటా. నేను పదే పదే అడుగుతున్నా, బరిగెల కోటేష్ గారు కొలుకుపూడి శ్రీనివాస్ గారి మీద చేసిన ఎలిగేషన్ ప్రతి దానికి కట్టుబడి ఉన్నారా అంటే, బరిగెల కోటేష్ ఉందా, అమ్మలో దమ్ము ఉంటే నేను అంతే ఓకే, వాడికి దమ్ము ఉంటే సంగతి చెప్పను, వారు అనుకుంటే నాది పెద్ద కుటుంబం, నాది నియోజకవర్గం నా కుటుంబం, నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యే వాడు అనే వాడు పెద్దపాలేరు, వాడు అనే పదాలు వాడవచ్చా? నేను వాడతా, వాడు మా పెద్దపాలేరు, మేము జీవితమిస్తున్నావు, మేము జీవితమిస్తున్నాం, మేము ఓట్ చేసాం, నా కుటుంబ సభ్యులందరూ ఓట్ చేశారు మీకు, నేను వాడతా. హైకోర్టు న్యాయవాదిగా ఆవేశంలో మాట్లాడుతున్నారు. నేను ఆవేశంలో ఏం మాట్లాడుతున్నా, నా కుటుంబ సభ్యులకి నువ్వు చేసిన అన్యాయం బట్టి నేను మాట్లాడుతున్నా, నేను ఇన్ని రోజులు ఎప్పుడు మాట్లాడలా, నా కుటుంబ సభ్యులకి నువ్వు చేసిన అన్యాయం, నువ్వు చేసే అక్రమాలు, వాళ్ళ పెట్టే ఇబ్బందుల వల్ల నేను మాట్లాడాల్సి వస్తుంది,
ఈ రోజున నేను చెప్తున్నాను కదా, ఈ రోజున నా కుటుంబ సభ్యులందరూ బరిగెల కోటేష్ గారు నియోజకవర్గ సమస్యలపై ఎప్పుడు స్పందించిన బరిగెల కోటేష్ గారు ఇప్పుడు స్పందించడం కారణం ఏంటి? అతని వల్ల అయ్యా నా సోదరి చనిపోయేది. ఒక సర్పంచ్ భార్య, ఒక విఆర్ఓ, ఒక నా సోదరి ఇవాళ అతన్ని కారణం చేసుకుని నా సోదరి చనిపోయేది. ఇంకా ఆ కుట్రాలు విసరిపేట కుట్రాల మండలం నా సోదరుని అవమానపరిచాడు. అతను చెయ్యింది ఏది? అతనికి ఒక ఇది లేదు, అతనికి కావాల్సింది కలెక్షన్. మీరేమైనా ఉంటే ఆ కలెక్షన్ రూట్ అతనికి చెప్పండి, ఆ రూట్ లో కూడా వెళ్తాడు. మీరు కలెక్షన్ కలెక్షన్ అనే పదాన్ని ఇంకా కలెక్షన్ కింగ్ కొలుగుపూడి శ్రీనివాసరావు అన్న దమ్ము ఉంటే కలెక్షన్ కింగ్ కొలుగుపూడి శ్రీనివాసరావు తిరువూరు నియోజకవర్గంలో రమ్మను. కోటేష్ గారు ఆవేశంగా మాట్లాడుతున్నారు, ఉన్నది మాట్లాడితే ఆవేశంగా ఉంటది. నేను చెప్తున్నాను కదా, ఉన్నది మాట్లాడితే ఆవేశంగానే ఉంటది. అతనికి దమ్ము ధైర్యం ఉంటే రమ్మనండి, రమ్మనండి. నేను లీగల్ గా ఫైట్ చేస్తా, అతనికి లాగా ఇల్లీగల్ గా ఫైట్ చేయను. నేను ఏది ఉన్నా లీగల్ గా చట్టపరంగా నా నియోజకవర్గ ప్రజలకు, నియోజకవర్గ ప్రజలకు, మీరనుకునే మీ ప్రజలకు బరిగెల కోటేష్ గారు ఇక నుంచి అండగా ఉంటారా? ఈ ప్రెస్ మీట్ తో మళ్ళీ కనపడకుండా వెళ్తారా? ఏంటి సమాధానం? నేను కనపడకోకుండా వెళ్ళలేదు. నేను ఎందుకు అంటే ఒక వ్యక్తి అవగాహన ఉండాలి అన్న ఉద్దేశంతో నేను ఇన్ని రోజులు మాట్లాడలేదు. అతని అగత్యాలు చూస్తే ఈ రోజున చాలా కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి, అందువల్ల మళ్ళీ నేను మాట్లాడాల్సి వస్తుంది. ప్రతి ఒక్కరికి కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి అనే విషయాన్ని మీరు చెప్తున్నారు. ఇదే నేను అడుగుతున్నా, కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి అనే పదం వాడినప్పుడు ఆ కుటుంబాలకు మీరు భరోసాగా ఇక నుంచి ఉంటారు? నేను ఉంటాను. ప్రతి ఒక్కరికి నా నెంబర్ కూడా చెప్తున్నాను, 9848888888. నేను హైకోర్టు న్యాయవాదిని, గూగుల్లో నా పేరు కొట్టినా కూడా నా నెంబర్ వస్తుంది. దయచేసి మీకు ఏ సమస్య ఉన్నా నేను మీ కొడుకుగా, మీ యొక్క కుటుంబ సభ్యుడిగా, మీ అందరికీ ఇదిగా, ఎవరైనా దీంట్లో తిరుగురు నియోజకవర్గం నా కుటుంబం, మీరు మీరు హ్యాపీగా ఉంటేనే నేను ఉంటాను. నేను మీ యొక్క కొడుకుగా, అన్నగా, తమ్ముడుగా హైకోర్టులో ఉన్నా, చట్టపరంగా పోరాడదాం. ఏ సమస్యలు ఉన్నా కూడా ఇది ఒకటే నేను చెప్తున్నాను, మీకు అదే పడిపోయి ఎవరు బెదిరించారు చెప్పి పిచ్చి పిచ్చి పొరపాట్లు చేసుకోవద్దు. జీవితం చాలా అమూల్యమైనది, మనం ఏదైనా మనకు ఉన్న దాన్ని బట్టి చట్టపరంగా న్యాయాన్ని పోరాడదాము. ఓకే, సెలవు. మీ బరిగెల కోటేష్. ఇదే పరిస్థితి బరిగెల కోటేష్ గారు మన ఏవన్ టీవీ ఇంటర్వ్యూలో స్పష్టంగా జరిగిన నియోజకవర్గ ప్రజలకు న్యాయం జరగలేదు. నమస్తే, ఈరోజు మనం హైకోర్టు న్యాయవాది మరియు వైఎస్ఆర్ సిపి రాష్ట్ర నాయకుడు బరిగెల కోటేష్ గారు ఇక్కడ మన స్టూడియోలో ఉండటం జరిగింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పరిపాలన ఏ విధంగా ఉంది? తిరువురు నియోజకవర్గం వచ్చే వరకు కూటమి పరిపాలనలో మరి కొలికపూడి శ్రీనివాస్ గారు నియోజకవర్గ అభివృద్ధి మరి అనే విషయాన్ని ఏ విధంగా చేశారనే విషయాన్ని కొన్ని కులంకషంగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చి 100 రోజులు సందర్భంగా మరి సంబరాలు తీసుకోవడం జరిగింది, మరి దీనిపై మీరు ఏం చెప్తారు అంటే ఏం చెప్తారు అంటే దేనికి సంబరాలు చేశారు? 100 రోజుల వరకు ఇప్పుడు మోసం చేశాము, 5 సంవత్సరాల్లో 100 రోజులు మోసం చేశాము, సక్సెస్ఫుల్ గా వాళ్ళు పండుగ చేసుకున్నారు, అదే కదా దాని అర్థం. ఏం చేశారండి? 100 రోజులు మోసం చేశారు అనే విషయాన్ని అంటున్నారు. వాళ్ళు సంక్షేమ పథకాలకు ఇవ్వడంలో కూటమి ప్రభుత్వం ముందే ఉంది, మేము గత ప్రభుత్వం కంటే సంక్షేమ పథకాలు బాగా వేస్తున్నాం అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. మీరు మోసం చేశారంటున్నారు, ఏంటి దానికి దీనికి పోలిక? అంటే వాళ్ళు ఏమని చెప్పి అధికారంలోకి వచ్చారు, అవన్నీ ఫుల్ఫిల్ చేశారా? 100 రోజులు అవుతుందని చెప్పారు కదా, మరి 100 రోజుల్లో మరి ఫుల్ఫిల్ చేసి మాట్లాడాలా? ఏదైనా ఒక మనం చదువుకునేటప్పుడు పెద్దగా పాస్ అయితే పాస్ అయ్యని చెప్పాలి, పాస్ అవ్వకుండా ఎగ్జామ్ రాస్తేనే పాస్ అయ్యని చెప్తే ఎలా కుదిరింది? ఎగ్జామ్ అంటే వాళ్ళు 3 నెలలే పరిపాలనలోకి వచ్చారు కాబట్టి ఈ 3 నెలల్లో మేము చేయగలిగింది చేశాం అనే విషయాన్ని వాళ్ళు చెప్తున్నారు కదా. అంటే ఇప్పుడు మీరు చెప్పేది టెన్త్ క్లాస్ అడ్మిషన్ తీసేసుకున్నారు, టెన్త్ క్లాస్ అయిపోయిన ఉద్యోగాలకు అప్లై చేస్తారా? మీరు చెప్పేది ఎలాగే ఉంది, వాళ్ళు ప్రజలు 5 సంవత్సరాలు అధికారం ఇచ్చారు, 100 సంవత్సరాలు